వికలాంగులకు వితంతులకు పెన్షన్లు సకాలంలో అందిస్తున్న కరుణామయుడు సంచలనాత్మక నిర్ణయంతో 2 రూపాయల కిలో బియ్యం పేదలకు ఇస్తూ పట్టణంలో పెడుతున్న దయామయుడు నిరుద్యోగ యువతకు రాజ్యం గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రారంభించుకుంటున్న ఈ శుభ సందర్భంలో ఈ ప్రాజెక్టు వల్ల మేలు పొందే 80,000 ఎకరాల్లో పంట పండించే రైతాంగాన్ని ఆశీర్వదించడం కోసమై ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చిన నా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మనందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నా చేతులు జోడించి సాగరయంగా ఇవాళ రాష్ట్రంలో ఓ బృహత్తరమైన కార్యక్రమం సాగిపోతోంది. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఊహించినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో జల యజ్ఞం సాగుతోంది. 9 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో ఆ 9 సంవత్సరాల్లోనూ వరుస కరువులు వస్తే అటువంటి సమయంలో కూడా ఆ ప్రభుత్వం కొత్తగా ప్రాజెక్టులు కట్టాలి, రైతాంగానికి ఏమైనా శాశ్వతమైన ప్రాతిపదికన మేలు చేయాలి అనే ఆలోచనలు ఒక్క రోజులో కూడా చేసిన పాపన కరువచ్చినప్పుడు శాశ్వతమైన పరిష్కారాలు ప్రాజెక్టులు నిర్మించడం తప్ప మరొక మార్గం లేదు అనే విషయం తెలిసినా నిమ్మకు నేను ఇచ్చినట్టున్నది ఇంతకుముందున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజుల నుంచి మళ్లీ రైతన్న వాడిని తన కాళ్లపైన తాను నిలబట్టే పరిస్థితి తీసుకురాలేకపోతే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నమైపోయిన ఈ వ్యవస్థను మళ్లీ పట్టాలపైకి ఎక్కించలేకపోతే అసలు గ్రామాలే మరుగున ఉండవు. గ్రామాల్లో రైతులు రైతు కూలీలు చేతి పని వృత్తి వాళ్ళు ఏ ఒక్కరూ బ్రతికే పరిస్థితులు కూడా ఉండవు. కాబట్టి అన్నిటికంటే ప్రధానంగా గ్రామాల్లో ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయాలి. వారికున్న అత్యంత ప్రధానమైన ఆదాయం పంట, 2-2.5 గంటలాడే సినిమా నిర్మించాలి అంటే దాదాపు 6 మాసాలు 8 మాసాలు 10 మాసాలు సంవత్సరమో గొప్పపడుతుంది కదా. శాశ్వతంగా తరతరాలుగా 100 సంవత్సరాలు నిలిచిపోయే ఇటువంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయాలంటే నిర్మించాలంటే ఓ 3-5 ఏళ్ళలో పట్టకుండా తప్పుతుందా అడుగుతున్నాను నేను. వెంటనే ప్రయోజనం రాదు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా కడతారని చెప్పంట. వెంటనే ప్రయోజనం రావాలంటే ఇదేమైనా రాత్రికి రాత్రి పూర్తయ్యే విషయమా? ఇంత ప్రాజెక్టులు అయితే చూశారు మీరందరూ, ఇంత ప్రాజెక్టులు వారం రోజుల్లో 2 వారాల్లో పూర్తి కాలిగిన అవకాశాలు ఉంటాయా? ఎంత కష్టమైనా నష్టమైనా ఇటువంటి కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ ప్రభుత్వం
అందుకే మనం చేస్తున్నా, మేము ఆరంభించే ముఖ్యమంత్రులమే కాకుండా, మా ప్రభుత్వం ఆరంభించే ప్రభుత్వమే కాకుండా పూర్తి చేసే ప్రభుత్వంగా ఉండిపోతామో చరిత్రలో అనే విషయాన్ని మనం చెప్తున్నాం. ఈ వాళ్ళు కూడా ఎవరు ఎన్ని రకాలు దీన్ని గురించి విమర్శలు చేసినా లెక్క చేయకుండా మేము మొదలుపెట్టిన 76 ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తి చేశాం. 12 ప్రాజెక్టులు పూర్తిగా, మరో 13 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తి చేశాం. మిగిలిన 50 ప్రాజెక్టు కూడా మరో 2-4 ఏళ్లకో తప్పనిసరిగా మేమే పూర్తి చేస్తాం. అటువంటి నమ్మకం రాష్ట్ర ప్రజలకు మాత్రమే ఉంది అనే విషయాన్ని కళ్ళ ముందర పడుతున్నాయి. గడిచిన 4 సంవత్సరాలుగా మేము చేసిన మంచి కార్యక్రమం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.